వైసీపీలో దగ్గుపాటి కుటుంబానికి చెక్ పెట్టినట్టే కనిపిస్తోంది. పర్చూరులో రావి రామనాథం బాబు తిరిగి వైసీపీలో చేరారు. ప్రకాశం జిల్లా నేతలంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎక్కడా కనిపించలేదు. పార్టీ నుంచి ఆయనకు దీనిపై సమాచారం కూడా ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. గతంలో వైసీపీలోనే ఉన్న రావి రామనాథం అప్పుడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. దగ్గుపాటి రాకతో అలిగిన వైసీపీని వీడి ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. పర్చూరులో దగ్గుపాటి ఓటమికి ఇది కూడా ఓ కారణం. అయితే ప్రస్తుతం మారిన పరిణామాల నేపథ్యంలో మంత్రి బాలినేని సహా జిల్లా నేతలు రావిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు. పార్టీలో దగ్గుపాటిని దూరం పెట్టడానికి పురంధేశ్వరి తీరు కూడా కారణమన్న వాదన కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంపై పురంధేశ్వరి ఘాటైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దగ్గుపాటి కుటుంబాన్ని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నాకే ఇలా చేసినట్టు సమాచారం. అయితే ఈ పరిణామాలపై దగ్గుపాటి ఆవేదన చెందినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఓటమికి కారణమైన వ్యక్తిని చేర్చుకోవడం బట్టి చూస్తే ఇకపై దగ్గుపాటి వైసీపీలో కొనసాగే అవకాశాలు లేనట్టేనని చెబుతున్నారు. వైసీపీలో దగ్గుపాటి కుటుంబానికి చెక్ చెప్పడంపై మరిన్ని వివరాలని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, అందరూ అనుకుంటున్నట్టుగా ఇది కేవలం దగ్గుపాటి వెంకటేశ్వరరావుని పక్కకు తప్పించడానికి వ్యూహంలాగే అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రణీత్, వైసీపీ పార్టీలో దగ్గుబాటి కుటుంబానికి చెక్ పెట్టడానికే ఈ పరిణామం జరిగిందని చెప్పేసి అందరూ అంటున్నారు. వాస్తవానికి అయితే నిన్న సాయంత్రము రావి మాజీ వైసీపీ నేత ప్రస్తుత టీడీపీ నేత రావి రామనాథం బాబు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు సంబంధించిన వైసీపీ సీనియర్ నేతలతో పాటు నియోజకవర్గ మండల స్థాయి నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో దగ్గుబాటి కానీ ఆయన కుమారుడు చింతరాం కానీ కనపడకపోవటం అనేది దగ్గుబాటి కుటుంబానికి చెక్ పెట్టడంలో భాగంగానే జరిగిందని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికైతే గతంలో రవి రామనాథం బాబు పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ సమన్వయకర్తగా పనిచేశారు. ఆ పనిచేసిన నేపథ్యంలో అతనికే టికెట్ అంటూ అందరూ కూడా భావించారు. అయితే ఎన్నికలకు ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు వైసీపీలో చేరటం, అయితే వివిధ కారణాల రీత్యా దగ్గుబాటి కుమారుడికి టికెట్ ఇవ్వలేకపోవడంతో పర్చూరు నియోజకవర్గం నుంచి దగ్గుబాటి రంగంలో దిగాడు. దీంతో అలకపోయిన రావినాథం బాబు వైసీపీ గుడ్ బై చెప్పి అప్పుడు టీడీపీలో చేరడం జరిగింది. టీడీపీలో చేరడంతో పాటు దగ్గుబాటి ఓటమి కూడా విశేషమైన కృషి చేశాడు. రావి రామనాథం బాబు కారణంగానే తాను ఓటం పాలైనట్టు దగ్గుబాటి తన సన్నిహితుల వద్ద కూడా గతంలో వ్యాఖ్యానించిన పరిణామాలు. ఈ నేపథ్యంలోనే కేవలం ఎన్నికలు పూర్తయ్యే ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల లోపులే రావినాథం బాబుని స్వయంగా జగన్ పార్టీలో చేర్చుకోవడం అనేది దగ్గుబాటికి చెక్ పెట్టడానికి కోసమని చెప్పేసి దగ్గుబాటి వర్గీయులు అనుమానిస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా చూస్తే ఇటీవల కాలంలో రాష్ట్రంలో బీజేపీ వైసీపీ పైన విమర్శల వర్షం కురిపిస్తుంది. దీనిలో భాగంగానే బీజేపీ నాయకురాలైన దగ్గుబాటి పురంధేశ్వరి కూడా వైసీపీపై ఘాటైన విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురంధేశ్వరి తప్పని విమర్శలు చేస్తుండటం, అదే విధంగా దగ్గుబాటి పార్టీలో కొనసాగుతాం సరైన పద్ధతి కాదని చెప్పేసి గత కొంతకాలంగా ప్రకాశం జిల్లా సంబంధించిన వైసీపీ నేతలు జగన్ వద్ద ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో ఓ పక్క పురంధేశ్వరి విమర్శలు చేస్తుండో మరో పక్క దగ్గుబాటి కూడా పార్టీని పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఫిర్యాదులు అంటున్న నేపథ్యంలో దగ్గుబాటికి చెక్ పెట్టాలని చెప్పేసి జగన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీంతో రావి రామనాథం బాబుని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ పరిణామం పట్ల దగ్గుబాటి కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. తన ఓటమికి కారణమైన వ్యక్తిని తనకు మాటమాత్రమైన సమాచారం ఇవ్వకుండా పార్టీలు ఏ విధంగా చేర్చుకుంటారని చెప్పేసి కూడా దగ్గుబాటి తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి వైసీపీలో ఎంతో కాలం కొనసాగే పరిస్థితి లేదని కూడా వాళ్ళు అంటున్నారు. అయితే ప్రస్తుతం మనకు అంతర సమాచారం ప్రకారం ప్రస్తుతం అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్ళడం తెలుస్తుంది. ఢిల్లీలో కొంతమంది జాతీయ నాయకులతో ఆయన సమావేశం కానున్నట్టు తెలిసింది. సో ఈ నేపథ్యంలో త్వరలోనే దగ్గుబాటి వైసీపీని వీడి ఒక జాతీయ పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. ఆ జాతీయ పార్టీ ఏదనేది మరికొద్ది రోజుల్లో వెళ్ళడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం దగ్గుబాటి వర్గీయులు అని పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ దూరంగా పెట్టిన నేపథ్యంలో రానున్న కొద్ది రోజుల్లోనే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలో మార్పు చోటు చేసుకుంటుందని చెప్పేసి వైసీపీ వర్గీయులు దగ్గుబాటి వర్గీయులు అంటున్నారు ప్రణీత్. అలాగే రమేష్, మీరు అన్నట్టుగా ఒక జాతీయ పార్టీ అంటే మళ్ళీ ఆప్షన్ బీజేపీ అవుతుంది, ఎందుకంటే కాంగ్రెస్ లో చేరితే ఇప్పుడున్న పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుంది కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు, దానికి భవిష్యత్తు కూడా సమీప రోజుల్లో ఉంటుందని చెప్పేసి కూడా చెప్పలేము.
ఇక్కడున్న ఆప్షన్ ఏంటంటే ప్రధానంగా కనిపిస్తుంటే టీడీపీ వైసీపీ జనసేన పార్టీలే మాత్రమే ఇప్పుడు రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్నాయి. జనసేన పార్టీలో దగ్గుబాటు చేరే అవకాశం లేదు. ఇక మరో పక్క టీడీపీలో కెడిరికి వచ్చే అవకాశం లేదు. ఇక మరో ఇంకోటేంటంటే ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటున్న బీజేపీనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తా ఉంది. టీడీపీ నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా కొంతమంది బీజేపీ వైపు చూస్తున్న నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. పైగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురంధేశ్వరి బీజేపీలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తా ఉంది. ఈ నేపథ్యంలో దగ్గుబాటుని చేర్చుకుంటే ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎంతో ఉపకరిస్తుందని కూడా బీజేపీ నాయకత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో దగ్గుబాటుకి మరో ఆప్షన్ లేదు. అయితే ఆయన అనౌన్స్ ఆయన అనుచరులు కానీ లేకపోతే దగ్గుబాటు కానీ అనౌన్స్ చేయకపోయినా కానీ మనం ఊహించుకునే పరిణామం ఏంటంటే దగ్గుబాటి బీజేపీలో చేరటం అనేది ఖాయమని చెప్పేసి భావించవచ్చు. మరి కొద్ది రోజుల్లో బీజేపీలో చేరుతాడు అనేది స్పష్టమైన ప్రకటన ఒకటి దగ్గుబాటు నుంచి దగ్గుబాటు కుటుంబం నుంచి వెలువడే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం బీజేపీలో చేరతారా లేకపోతే ఇతర వేరే పార్టీలో చేరతారా అనే దానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ఆయన వర్గీయులు కూడా బీజేపీలో దగ్గుబాటు వెంకటేశ్వరరావు చేరడం ఖాయం. అదేవిధంగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దగ్గుబాటు వెంకటేశ్వరరావు యాక్టివ్ రోల్ పోషించడం కూడా ఖాయం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత దగ్గుబాటుకి కొంత అనుచరుకరణ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సమీకరించి రాష్ట్ర బీజేపీలో ఒక కీ రోల్ పోషిస్తాడని చెప్పేసి కూడా దగ్గుబాటు అనుచరులు అంచనా వేస్తున్నారు. ఇదంతా కూడా అనధికారికంగా మనకి దగ్గుబాటు అనుచరుల నుంచి వస్తున్న సమాచారమే కానీ అధికారికమైనది కాదు ప్రణీత్. రైట్, థ్యాంక్ యూ రమేష్.